మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ముంబై వేదికగా శుక్రవారం రోజున ప్రారంభమైంది. ఈ టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచి న్యూజిలాండ్ను మొదటి రోజే ఆలౌట్ చేశారు. భారత స్పిన్ తంత్రం దెబ్బకు న్యూజిలాండ్ కేల్కతమైంది. ముఖ్యంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు అనే ఆనందాన్ని భారత బ్యాట్స్మెన్ ఎక్కువసేపు నిలవనివ్వలేదు. రోహిత్ శర్మ మరోసారి పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు. హిట్మ్యాన్ ఈ మధ్యకాలంలో టెస్టు మ్యాచ్ల్లో అట్టర్ప్లాప్ అవడమే హాబీగా పెట్టుకున్నాడా అనే అనుమానం కలుగుతోంది. అయితే మొదటి రోజు మ్యాచ్లో ఆట ముగిసే చివరి 10 నిమిషాల్లో 8 బంతుల వ్యవధిలో భారత జట్టు చేసిన 3 ఘోర తప్పిదాల కారణంగా టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ అనవసరంగా రివర్స్ స్వీప్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యి వికెట్ను సమర్పించుకున్నాడు. సిరాజ్కు స్పిన్ ఆడడం చేతకాదు అని తెలిసి అతన్ని నైట్ వాచ్మెన్ కింద పంపి మరో తప్పు చేశారు. సిరాజ్ ఏమో మొదటి బంతికే అవుట్ అయ్యాడు. సిరాజ్ కంటే ఆకాష్ దీప్ బాగా ఆడగలడు. అతన్ని పంపకుండా సిరాజ్ని ఎందుకు పంపారో రోహిత్ గంభీర్కే తెలియాలి. ఇక ఈ మధ్యకాలంలో తాను రన్అట్ అవ్వడం లేదా ఎదుటి వాళ్లను రన్అట్ చేయడం అనే విషయంలో పీహెచ్డీ చేసిన కోహ్లీ ఈ మ్యాచ్లో మరోసారి 4 పరుగులకే తాను రన్అట్ అయ్యి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. టెస్టు మ్యాచ్లో లేని పరుగు కోసం కోహ్లీలాగా ఏ క్రికెటర్ కూడా వెంపర్లాడడు. కోహ్లీల వరుసగా చేస్తుండడం టీమిండియాకు శరాఘాతంగా మారింది. కోహ్లీ ఎందుకు అనవసరమైన సింగిల్స్ లేదా డబుల్స్ కోసం టెస్ట్ మ్యాచ్లో ట్రై చేస్తాడో ఆ దేవుడికే తెలియాలి. మొత్తానికి చివరి 10 నిమిషాల్లో లెక్కలు పూర్తిగా మారిపోయి టీమిండియా పై చేయి కాస్త న్యూజిలాండ్ పై చేయిగా మారింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆకాష్ దీప్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ కాన్వేను 4 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా ఓపెనర్ టామ్ లాథమ్, వన్ డౌన్ బ్యాటర్ విలియంగ్ ఇద్దరూ కలిసి 2 వికెట్కు 44 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా లెక్కలు మార్చేశాడు. 28 పరుగుల వద్ద టామ్ లాథమ్ను, 5 పరుగుల వద్ద రాచిన్ రవీంద్రను వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్ చేశాడు. మంచి ఫామ్లో ఉన్న ఇద్దరు అద్భుతమైన బ్యాట్స్మెన్ తక్కువ సమయంలో అవుట్ అవ్వడంతో టీమిండియా పూర్తిగా పైచేయి సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ వన్ డౌన్ బ్యాటర్ విలియంగ్, 5వ స్థానంలో వచ్చిన డారెల్ మిచెల్ ఇద్దరూ కలిసి 4 వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మరోసారి న్యూజిలాండ్ భారీ స్కోరు వైపుగా దూసుకెళ్లేలా కనపడింది. అయితే సరిగ్గా ఈ సమయంలోనే రవీంద్ర జడేజా ఎంట్రీ ఇచ్చి విలియంగ్ను 71 పరుగుల వద్ద, టామ్ బ్లండెల్ 0 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపాడు. ఇక అక్కడ నుండి జడేజా విశ్వరూపం చూపిస్తూ న్యూజిలాండ్ వికెట్లను వరుసగా అవుట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులకు, ఇషుసోది 7 పరుగులకు, మ్యార్ హెన్రీ 0 పరుగులకు వెనుదిరిగారు. చాలా తక్కువ సమయంలో జడేజా ఏకంగా 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డారెల్ మిచెల్ అడ్డుగోడలా నిలబడి న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ మిచెల్ను 82 పరుగుల వద్ద, థైలండర్ అజాజ్ పటేల్ను 7 పరుగుల వద్ద అవుట్ చేయడంతో న్యూజిలాండ్ 235 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, ఆకాష్ దీప్ 1 వికెట్ దక్కించుకున్నాడు. అశ్విన్, సిరాజ్ ఇద్దరూ కూడా 1 వికెట్ కూడా దక్కించుకోలేదు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించారు. రోహిత్ శర్మ కొద్దిగా దూకుడుగాడే ప్రయత్నం చేశాడు అని అనుకుంటుండగానే కేవలం 18 పరుగులు మాత్రమే చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేయడం గగనంగా మారింది. 20 పరుగులు దాటడం హిట్మ్యాన్కు అగ్ని పరీక్ష అయింది. ఇటువంటి సమయంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్, వన్ డౌన్ బ్యాటర్ గేల్ ఇద్దరూ కలిసి 2 వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ బ్యాటింగ్ చేసిన తీరు చూసిన తర్వాత ఇక టీమిండియా మొదటి రోజు మరో వికెట్ కోల్పోకుండానే మ్యాచ్ను ముగిస్తుందేమో అని అనిపించింది. అయితే సరిగ్గా మ్యాచ్ ముగిసే 10 నిమిషాల ముందు జైస్వాల్ అనవసరంగా రివర్స్ స్వీప్ షాట్కు ప్రయత్నించి అజాజ్ పటేల్ బౌలింగ్లో 30 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బాగా ఆడుతున్న జైస్వాల్ వికెట్ను టీమిండియా అనూహ్యంగా కోల్పోవాల్సి వచ్చింది. ఇక నైట్ వాచ్మెన్గా బరిలోకి దిగిన సిరాజ్ మొదటి బంతికే అవుట్ అవ్వడమే కాకుండా ఒక డిఆర్ఎస్ని కూడా వృధా చేశాడు. ఈ డబుల్ షాక్ నుండి తేరుకోకముందే కోహ్లీ 4 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. దీంతో ఊహించని విధంగా టీమిండియా మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. 31 పరుగులతో గిల్, 1 పరుగుతో పంత్ క్రీజులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఎంత స్కోరు చేస్తే మనకు గెలుపు సులభమయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే 4 ఇన్నింగ్స్ ఆడడం భారత పిచ్చులపై కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్లో ఆడినంత సులభంగా 4వ ఇన్నింగ్స్లో చాలా సందర్భాల్లో ఆడలేరు.
ముఖ్యంగా స్పిన్కు ఈ పిచ్చులు ఎక్కువగా అనుకూలిస్తుంటాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో కనీసం 400 పరుగులు చేయాలి. అలా చేసినట్లయితే భారత జట్టు 150 పైగా పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తుంది. ఆ మాత్రం ఆధిక్యం సాధిస్తేనే టీమిండియా చివరి టెస్టు గెలవగలుగుతుంది. లేదంటే మరోసారి డేంజర్ బెల్స్ మోగడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.